ఈ సంవత్సరం ఈస్టర్ పండుగ రోజున మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నటువంటి మన కేథలిక్ చర్చ్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ ఆర్చ్ బిషప్ గారైనటువంటి అనిల్ జోసెఫ్ థామస్ గారు వారిని సాదరంగా ఆహ్వానించి ఉత్తాన క్రీస్తు స్వరూపాన్ని సిలువ స్వరూపాన్ని వారికి బహుకరించడం జరిగింది. అటు తరువాత ఆ దేవాలయపు కోయర్ మెంబర్స్ గీతాలాపన చేశారు. మోడీ గారు ఉత్తాన క్రీస్తు ముందు క్రొవ్వత్తిని ఎలిగించి కొంచెం సేపు ధ్యానంలో ప్రార్థనలో గడపడం జరిగింది. ఇది ఒక గొప్ప శుభ పరిణామంగా మనందరం పరిగణించాలి. భారతదేశంలో ఇంకా మత స్వేచ్ఛ స్వతంత్రాలు పెరగాలని దానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాలని ఆ ఉత్తాన క్రీస్తుని మనందరం కూడా ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేయాలి. మోడీ గారు అటు తరువాత ఆ దేవాలయం బయటికి వచ్చి బిషప్ గారితో అక్కడ ఉన్నటువంటి వారితో గ్రూప్ ఫోటోతో ముగించడం జరిగింది. మరిన్ని వర్తమానములు పొందడానికి బ్రదర్ జాష్వా పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.